चाला मंदी पैदल उन्नारे मीरु मेमु विमर्शिंच कुंटा अवसर उन्टे केकल पेट कुंटा कानी ये देश मुलो वका राजकीय पार्टी में तो का राजकीय पार्टी ले दाड़ चेसन संदर्भाल एकड़े ना उन्नाया फर्स्ट टाइम ये दुर्मार्गड़ राजतोलो ये मुख्यमंत्री जगनमोहन रेड्डी नायकत्वंलो नलफ संवत्सराल चरित्र इरवे रेंडु संवत्सराल अधिकारंलो उन्नटुवंटि तेलुगुदेशं पार्टी कार्यालयं पैन పట్టపగలు దోపిడీదారులు దొండగలు వచ్చి దాడి చేస్తే రెండు సంవత్సరాలైతే ఈ రోజు వరకు ఒక కేసు పెట్టి ఒక్కడికి అరెస్ట్ చేయలేదంటే ప్రజలకి ఏం జరుగుతుంది? కార్యాలయం మీద దాడి చేశాడు ఒక ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీదకి వెళ్లి దాడి చేస్తే ఈ రాష్ట్రంలో అడిగే నాదులు లేదు, దిక్కు లేదు. అటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటే ప్రజలకి ఏం మేలు జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను మాట్లాడితే నా మీద అక్రమ కేసు, ఎక్స్ వై జెడ్ ఎవరు మాట్లాడితే రాత్రికి పొక్లైన్లు పంపించి ఇల్లు పగలు పెట్టడం, ఆస్తులు ధ్వంసం చేయడం, అవకాశం ఉంటే కేసులు పెట్టి అర్ధరాత్రి వచ్చి మనందరికీ హింస పెట్టినటువంటి సంఘటనలు చూస్తే దినదిన భయం. నేను 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఎప్పుడు ఎంత భయపడలేదు, ఏ సమయానికి ఎవడొస్తాడో, ఏం కేసు పెడతాడో ధైర్యంగా మనం ఎదురిట్టు పోగడం. కానీ వెనక నుంచి ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు మనకే ఉన్నాయి. మనకే కాదు, ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ ఆ రకంగా బతుకుతుంటే మనందరం కలిసి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా లేదా అనేది మనందరం గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో వివేకానంద రెడ్డి అచ్చ ఎవరు చేశారు అందరికీ తెలుసు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సొంత చిన్నాన్న, ఎక్స్ వై జెడ్ కాదు లేకపోతే ఇంకొకరు కాదు, వివేకానంద రెడ్డి హత్య ఎవరు చేశారో తెలుసు. కానీ ఇంతవరకు పట్టించుకునే నాదుడు ఈ రాష్ట్రంలో లేకపోవడం ఎంత బాధ. ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల మీద ఎన్ని కేసులు పెట్టారు? నాకు తెలిసి 1644 కేసులు బలహీన వర్గాల మీద పెట్టారు. అందరిని అరెస్ట్ చేశారు, నన్ను చేశారు, రవీంద్రన్ చేశారు, ఎక్స్ చేశారు, వైన్ చేశారు. మేము చేసిన తప్పేంటి? బలహీన వర్గాలకు నాయకత్వం వహించడమా? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రభుత్వం చేసినటువంటి తప్పులు మేము ప్రశ్నించడమా? మేము చేసిన తప్పు అదేనా అని చెప్పి ఎన్నిసార్లు మనం ప్రశ్నించినా సరే ఈ ముఖ్యమంత్రిలో ప్రభుత్వంలో ఎక్కడ కూడా చలనం లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్థానిక సంస్థల ఎన్నికలు ఏ రకంగా చేశారో మీరందరూ సజీవ సాక్షులు. స్వాతంత్ర భారతదేశంలో మొన్న జరిగినట్టుగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎక్కడైనా జరిగాయా? నామినేషన్లు వేయించలేదు, వేస్తే తీసేశారు. వాళ్ళనే 100%, 100% మొత్తం గెలిచినట్టుగా ప్రచారం చేసుకున్నారు. దళితులపైన దాడులు, ఒక డాక్టర్ మాస్క్ అడిగితే దాడి, నువ్వు అమ్మిన మద్యం బాగులేదంటే దాడి, ఇసుకివ్వడం లేదంటే పోలీస్ స్టేషన్కి పంపించి శిరోముండడం, ఇటువంటి సంఘటనలు చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు. పల్నాడు మీ అందరికి తెలుసు. పల్నాడులో ఈ 3 సంవత్సరాలు 7 మాసాల్లో ఎన్ని దాడులు జరిగాయో మనం చూశాం. ఆ దాడుల్లో 18 మంది బలహీన వర్గాలు, పట్టపగలు నడి రోడ్డు మీద. ఈ ప్రభుత్వం, ఈ నాయకులు చేసినటువంటి తప్పుని ఎదురిస్తుంటే అచ్చలు చేసినటువంటి సంగతిని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఏ సర్వే చూసినా సరే వైసీపీ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది, సింగిల్ డిజిట్ కూడా రాదని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. అందుకే ఈరోజు కొత్త పందాన్ని ఎంచుకున్నాడు, భయాందోళన సృష్టించాలని. మాచర్ల మీరు చూశారు ఎగ్జాంపుల్, ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే మా ప్రధాన కార్యదర్శి బోండా ఉమామహేశ్వరరావు, బుద్ధ వెంకన్న గారు తెలుగుదేశం పార్టీ పర్యవేక్షలుగా వెళ్తే ఆ రోజు కారుపై దాడి చేసి చిత్త చివరి నిమిషంలో ప్రాణాలు కాపాడుకుని బయటపడ్డారు. ఈ రోజు వరకు అతిగతి లేదు, అతిగతి లేకపోయినా పర్వాలేదు. ఎవరైతే ఉమా మీద దాడి చేశారో ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్లో పుట్టినరోజు వేడుకలు ఈ పోలీసులు జరిపి ఆ వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ పదవిస్తే ఎక్కడికి వెళ్తుంది ఈ రాష్ట్రం?
ప్రజాస్వామ్యం ఏమైపోతుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈరోజు విజయవాడలో కొంతమంది చంద్రబాబు నాయుడు అంటే వల్ల మాలిన ప్రేమ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు నాలుగు గోడల మధ్య కూర్చుని పెద్ద సమావేశం పెట్టినట్టుగాను ఆ సమావేశంలో ఏంటయ్యా అంటే వాళ్ళు లోపల ఏం మాట్లాడుకున్నారో కానీ బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడిన భాష ఏంటయ్యా అంటే మేమందరం కూర్చుని ఒక గూడుపుటాని మీటింగ్ జరిపాము, దాని సారాంశం స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం సేవ్ డెమోక్రసీ, మా మీటింగ్ టైటిల్ అది. అని చెప్పి ఎవరు నోటుకు వచ్చినటువంటి బయట మాట్లాడారు, నాలుగు కారు కోతలు కూశారు. ఎవరయ్యా వీళ్ళు అని మొత్తం ఆ పేర్లన్నీ బయటికి మాట్లాడొచ్చిన వాళ్ళు చూస్తే అచ్చెన్నాయుడు గారంట. అచ్చెన్నాయుడు గారు ఆయన సభాధ్యక్షుడు అంట ఆ మీటింగ్కి. ఆయన బయటకు వచ్చి మాట్లాడతాడు. వైసీపీ వచ్చాక రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా వాక్ స్వాతంత్రాన్ని కోల్పోయారు, మూడున్నరేళ్ళలో ప్రజాస్వామ్యం పూర్తిగా కూని అయిపోయిందని చెప్పి ఆయన ముసలికన్నీరు కాల్చుతున్నాడు, ఒకలాడి మాటలు మాట్లాడుతున్నాడు. నిజంగానే మీకు వాక్ స్వాతంత్రం లేకపోతే మూడేళ్లుగా మీ పార్టీ ఆఫీసుల్లో మీ సభల్లో చంద్రబాబు నాయుడు కానీ మీరు కానీ లేదా అక్కడ కూర్చున్నటువంటి మీతో పాటు పేరుకే పార్టీలు కానీ వాళ్ళందరూ కూడా లక్ష్యం చంద్రబాబుని ముఖ్యమంత్రిగా అధికారంలో ఎప్పుడు ఉంచడం అనే లక్ష్యంతో పనిచేసేటువంటి వ్యక్తులు మీరందరూ కూర్చున్నారు అక్కడ. రోజు మీరు బరి తెగించి మాట్లాడుతున్న మాటలు ఏం వాక్ స్వాతంత్రం పోయింది? అసెంబ్లీలో కానీ లేదా రోజు మైకుల్లో కానీ మీరు మాట్లాడే భాష సభ్య సమాజం ఒప్పుకునే భాష? మీరు మళ్ళీ వాక్ స్వాతంత్రం గురించి వాక్ స్వాతంత్రం కోల్పోయని మాట్లాడటం, జగన్కు ఓటేసి ప్రజలు తప్పు చేశారని భావిస్తున్నారంట. మరి అంత భావన మీకు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు మీరు ఎందుకు పారిపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు అసలు మామూలుగా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మీ వాగుడు మీ భాష ఏంటంటే అరాచక పాలన సాగుతుందని చెప్పని. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన రెండేళ్ల తర్వాత, రెండున్నరేళ్ల తర్వాత కదా స్థానిక సంస్థలు జరిగినాయి, మరి ఎందుకు పారిపోయారు? మేము పోటీలో లేమెందుకన్నారు? మున్సిపల్ ఎన్నికల్లో ఏమైంది? మీ స్థానం ఎక్కడుంది? మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి? అయినా మీకు దేవుడు మనకు అది పెట్టలేదు. సిద్ధాంతాల గురించి మాట్లాడతారు, పాప ఆయన ఎవరో కమ్యూనిస్ట్ పార్టీ అంట. నిజమైన కమ్యూనిస్టులు ఎంత ఏడుస్తూ ఉంటారు. ఆయన పేరు రామకృష్ణ అంట. ఏం కమ్యూనిస్టులే మీరు అసలు నిజంగా? అందులో నారాయణ గారు, రామకృష్ణ గారు, వాళ్ళు మాట్లాడతారు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదంటారు. అసలు మీలో కమ్యూనిజం ఉందా అని అడుగుతున్నాను. మీ మనసులో, మీ బుర్రలో, మీ ఆశయాల్లో ఏమైపోయింది? కమ్యూనిజం ఆవిరైపోయింది కదా. సాధారణంగా కమ్యూనిస్టులు ఏం కోరుకుంటారు? వాళ్ళేమి ఫ్యాక్టరీలు కావాలనో లేకపోతే అవి కావాలో ఈ కావాలో సింగపూర్ లాంటి సిటీ కావాలని వాళ్ళు ఎప్పుడు కోరుకోరు కమ్యూనిస్టులు. నిజమైన కమ్యూనిస్టులు అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలం కావాలి,
రెండు పూట్ల భోజనం కావాలి పేదవాళ్ళకి అని చెప్పి కోరుకుంటారు.